రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణం కోసం 25 లక్షల విలువ గల తన భూమిని గ్రామ సర్పంచ్ కోల అంజవ నర్సయ్య విరాళంగా అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 5 రైతు చర్చా వేదికలను నిర్మించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ కోల అంజవ నర్సయ్యలు మరణించిన వారి కుమారుడు జ్ఞాపకార్థం రైతులందరి శ్రేయస్సు కోసం 25 లక్షల విలువ గల భూమి దానంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈరోజు టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్పీటీసీ జిటి లక్ష్మణరావు, రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు రాధారపు శంకర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పూజలో ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరి తృప్తి కవర్ కాకపోతుంది. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల వెంకటాపూర్ గ్రామంలో రైతు వేదిక కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క రైతు వేదిక అనేది మన మండలంలో ఎల్లారెడ్డిపేట మండలంలో 5 గ్రామాలకు ఇచ్చారు కాబట్టి మా గ్రామంలో మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క రైతు వేదిక చేయడానికి జాగ లేకుండా ఇంతకుముందు జాగ లేకపోయేసరికి ఎక్కడ చూసినా ఏం పరిస్థితి లేకుండా ఇక్కడ లేని పరిస్థితుల్లో నేను మా కొడుకు అజయ్ పేరు మీద అజయ్ వాళ్ళ మా జాగను విరాళంగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నాలాగా ఎవరైతే అందరూ ఇవ్వాలని నేను కోరుకోవడం లేదు కానీ ఇంకెవరైనా పెద్ద మనసుతోటి ఉంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రజా ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఏదైనా ఆఫీసులే కావచ్చు ఇంకేదైనా వడితే కావచ్చు అట్లాంటి పడ్డప్పుడు వాళ్ళ వంతు సాయంగా కొంచెం చేస్తే మన గ్రామం డెవలప్ అవుతుంది, మన ఊర్లు డెవలప్ అవుతుంది, అలాగే ఇట్లనే చేసుకుంటూ పోతే మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి అందరూ దీన్ని ఆలోచన విధానంతో దీన్ని ముందుకు తీసుకుపోయి అందరూ ఇట్లా అందరు ఇవ్వాలని కాకుండా ఇచ్చే స్థాయిలో ఉన్నవారు ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు వేదికల నిర్మాణంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలంలో అల్మాస్పురం గ్రామంలో తర్వాత ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇప్పుడు వెంకటాపూర్లో రైతు వేదికల నిర్మాణానికి భూమి పూజ చేసుకోవటం జరిగింది. ఇది చాలా శుభ సూచకం. ఈ వేదికలో ఈ క్లస్టర్లో వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లె, అగ్రహారం, హరిదాస్ నగర్ మరియు పదిర ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వేదిక ఇది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఒక చోట చేర్చి రాబోయేటువంటి కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతు బాంధవులు, రైతు పక్షపాతి వారు చేపట్టేటువంటి ఈ మహాయజ్ఞంలో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేసిన సిరిసిల్ల అనే ప్రకారంగా మనకు పేరు తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఆదేశాల ప్రకారం మనం అందరం కొనసాగుతూ రైతు వేదికల నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తి చేయాలని చెప్పి సంకల్పించి ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద స్థలాన్ని ఒక దాతృత్వంగా త్యాగబుద్ధితో ఇంత పెద్ద స్థలాన్ని ఈ రైతు వేదిక నిర్మాణానికి ఇచ్చినటువంటి పెద్దలు నరసన్న గారికి రైతు బంధు వెల్లారెడ్డిపేట శాఖ మరియు రైతు బంధు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పడ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.